స్వతహాగా ఇంజనీర్ అయిన పొన్నాల లక్ష్మయ్య గారికి సాంకేతిక పరిజ్ఞానం మంచి అవగాహన ఉంది. పొన్నాల లక్ష్మయ్య గారికి క్రీడల పట్ల కూడా ఏమైనా ఆసక్తి ఉందా? ఇంతకుముందు క్రీడలు ఏమైనా ఆడేవారా? నేను ఏదైనా ఆసక్తి ఉండేది పిల్లవాడిగా. మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఈ టెన్నికా ఇటు రింగ్, తర్వాత బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. వెనకటి ఆ రోజుల్లో మాకు ఒక టీచర్ బేస్బాల్ నేర్పాడు. గ్రామం మారుమూల ప్రాంతంలో బేస్బాల్ ఆడింది మేము 1954-55లో ఆడాం. అంటే కొంత ఉత్సాహం ఉంది. ఏదైనా పార్టిసిపేటరీ, నేను అందులో ఎక్స్పర్ట్ కాదు, లేకుంటే ఒక మంచి ప్లేయర్ కాదు, కానీ ఉత్సాహంగా మేము 16 కిలోమీటర్లు నడిచి మా స్కూల్ టీంని మద్దూర్ అనే ప్రాంతానికి ఈ టోర్నమెంట్స్కి తీసుకెళ్ళాం. నేను ఆడేవాడిని కాదు, నేను మెంబర్ని కాదు, క్రీడాకారుని కాదు, అయినా క్రీడాకారులను తీసుకొని వాళ్ళతో పాటు నడిచి టోర్నమెంట్లో వాళ్ళని తీసుకెళ్ళి ఉత్సాహం కల్పించడానికి. అప్పుడప్పుడు మనం ఉన్న, అంటే మా మంత్రి పదవుల్లో కానీ పార్టీ పదవుల్లో కానీ ఉన్నప్పుడు పిలుస్తూ ఉంటారు, ఏది స్పోర్ట్స్కి వీటివాటికి. వాళ్ళతో పాటు కాసేపు ఆడినట్టు చేస్తే వాళ్ళు కూడా ఉత్సాహం ఉంటారు. ఇది ప్రోత్సహించడానికి, ఉత్సాహాన్ని రేకెత్తించడానికి చేసే పని, కానీ స్వతహాగా నేను క్రీడాకారుని కాదు. ఎక్కడైనా అసోసియేషన్స్ ఆడ జరిగినప్పుడు కూడా ఈ వాలీబాల్ ఆడాను, వాలీబాల్ సర్వీస్ చేశాను, బాస్కెట్బాల్ బాస్కెట్లో వేసాను, కబడ్డీ ఆడాను, తర్వాత అబ్బాయిలు అమ్మాయిలు ఇవన్నీ మామూలుగా ప్లే గ్రౌండ్కి వెళ్తే అందరు ఉంటారు కదా. వాళ్ళని ఉత్సాహపరచడానికి, వాళ్ళలో కాసేపు మంచి సమయం వెచ్చించడానికి, సంతోషాన్ని కలిగించడానికి చేసే ప్రయత్నాలు చేస్తుంటాం. దాని చదువుకునే రోజుల్లో ఏమైనా ఎఫర్ట్స్ ఉన్నాయా మీకు? చదువుకునే ఎఫర్ట్స్ అది చెప్పాను కదా, క్రీడల్లో వీళ్ళందరినీ తీసుకెళ్ళాను. 16 కిలోమీటర్లు నడిచి 16 కిలోమీటర్లు నడిచి తీసుకెళ్ళాను. నేను క్రీడాకారుని కాదు, నేను పార్టిసిపేట్ చేయలేదు, కానీ పార్టిసిపేట్ చేసే వాళ్ళతో ఉత్సాహాన్ని నింపుతూ హాస్యం నవ్వు ఇది చేస్తూ వాళ్ళని ఉత్సాహపరిచేది. వాళ్ళతో పాటు నడిచెళ్ళాం. నేను క్రీడాకారుని కాకుండా కూడా 16 కిలోమీటర్లు నడిచి వాళ్ళతో భాగస్వామ్యం ఏంటంటే నా వ్యక్తిత్వం ఏంటో మీకు అర్థమైండాలి. విద్యార్థి దశలో అదంటే ఎవరన్నా ఇష్టపడ్డాం కానీ, అమ్మాయిలు ఇష్టపడ్డాం కానీ, లవ్ ఎఫర్ట్స్ కానీ లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం మేము, అసలు అమ్మాయిలను చూస్తేనే చూసుడే కష్టం. అంటే బాగా చదివేవాళ్ళు కదా, బాగా ఇంటెలిజెంట్గా. ఇంటెలిజెంట్ చదువు. మేము ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు 250 మంది పిల్లలు అయితే, అందులో 3 అమ్మాయిలు. ఓకే, ఎక్కడ అందులో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ చొరవ మాట ఇది చాలా తక్కువ. మొదలే లక్ష్మణ్ గారు బాగానే మాట్లాడతారే. అది ఇప్పుడు అప్పుడెక్కడిది, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి ఏదో చదువుకోవాలి బిక్కు బిక్కు అంటూ ఎవరో అనుకుంటారో అని భయపడేవాళ్ళము అప్పుడు. అందులో ఈ రోజున్న పరిస్థితుల్లో ఉండేదంటే వేరుండొచ్చేమో, కానీ ఆ రోజుల్లో అసలు మా క్లాసుల్లో కానీ స్కూల్ కాలేజీలో కానీ అమ్మాయిలే తక్కువ. అందులో మాట్లాడడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ చొరవ కానీ ధైర్యం కానీ అంతకన్నా తక్కువ. అందుకోసం ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. అంటే అటువంటి పరిస్థితుల్లో ఉన్న పొన్నాల లక్ష్మయ్య గారు యుఎస్ వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే బాగా స్థిరపడి బాగా డబ్బు సంపాదించుకొచ్చారు. యుఎస్లో సంపాదించిన డబ్బుతోనే రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే కొంతమంది డాలర్ లక్ష్మయ్య అంటున్నారు. అంటే ఇందులో 2 వచ్చాయి. ఒకటి వాస్తవం, నా సామాజిక కోణం, నా ఆర్థిక కోణం నుంచి నేను మొదలే చెప్పాను, విద్య డబ్బు ఈ 2 లేకపోతే సమాజం గుర్తించదు. ఆ 2 కోసం నేను ప్రయత్నం చేశాను. ఆ 2 సంపాదించుకున్నాను టు సమ్ ఎక్స్టెంట్, దాంతో వచ్చాను. వచ్చిన తర్వాత 85లో టికెట్ వచ్చిన తర్వాత మా దగ్గర సిపిఎం డామినేటెడ్ ఉండే, వాళ్ళకేంది డాలర్ లక్ష్మయ్య అంటే పెద్ద పెత్తందారుగా చిత్రీకరించి ఓట్లు దండుకుందాం అనేది వాళ్ళ స్లోగను. ఇంకా కొన్ని వర్గాలు, సమాజంలో ఉన్న వర్గాలు ఈ డాలర్ లక్ష్మయ్య అని పెద్ద పెడితే ఎక్కువ డబ్బులు గుంజొచ్చు క్యాంపెయిన్లో అనేది మరొకటి. సో ఈ 2 రకాలుగా వాళ్ళు వాడుకున్నారు. సరే, ఏమన్నది, నేనైతే డాలర్లు సంపాదించాను, డాలర్తోటే వచ్చాను, డాలర్ల వల్లే ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ పెట్టాను, సంపాదించుకున్న డబ్బుతోటే పౌల్ట్రీ పరిశ్రమ పెట్టాను. దాంట్లో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ పౌల్ట్రీ వ్యాపారం నాకు బ్రెడ్ లాంటిది, బ్రెడ్ అండ్ బటర్ అంటారు, కానీ బటర్ నాకు అవసరం లేదు, బ్రెడ్ మాత్రం ఉంది అంట. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.